చెద్దన్న మూట అంటారు. అయితే ఇప్పుడు ఆ చెద్దన్న మూటే మహమ్మారి బారి నుంచి మనల్ని ఒడ్డుకు చేరుస్తుందంటున్నారు వైద్యులు. ఒక్క మాటలో చెప్పాలంటే చెద్దన్నమే ఇమ్యూనిటీ పెంచే ప్రధాన ఆయుధం అంటున్నారు. పిల్లల్లో బ్రేక్ఫాస్ట్ అంటే చెద్దన్నమే. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో వేసుకొని దాన్ని ఉదయాన్నే తినేసి పొలం పనులకు వెళ్లిపోయేవారు. ఇప్పటికీ పల్లెల్లో చాలా మందికి ఈ అలవాటు ఉంది. రాత్రి మిగిలిన అన్నం ఓ కుండలో వేసి నీళ్లు కాస్త గంజి పోసి దబ్బా లేదా నిమ్మ ఆకు వేసి మూడు రోజులు పులియనిచ్చేవారు. కొందరు అచ్చంగా నీళ్లు పోసి పులియబెట్టేవారు. ఉదయాన్నే ఆ అన్నంలో కాస్త మజ్జిగ పోసుకొని ఉల్లిపాయ మిరపకాయ నంచుకొని తినేవారు. మరికొందరు రాత్రి అన్నంలో నీళ్లు పోసి ఉదయాన్నే పులిసిన మజ్జిగ పోసుకొని తింటుంటారు. ఈ పులిసిన అన్నం తింటే పులికి ఉన్నంత బలం వస్తుందని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో చెద్దన్నం పులిసిన మజ్జిగలో బ్యాక్టీరియా కరోనాతో యుద్ధం చేస్తుందని చెబుతున్నారు. అని చెబుతున్నారు. అంత ఘనంగా చెద్దన్నంలో ఏముందంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి ఉత్సాహంగా ఉండటానికి ఈ చెద్దన్నం తినడం వలన ఎంతో ఉపయోగం ఉంటుందంటున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. జీర్ణక్రియలో భాగంగా విడుదలయ్యే హానికర రసాయనాల్ని హరిస్తుంది. మతిమెరుపు, ఆల్జీమర్స్, బుద్ధి మాంద్యం ఇలాంటి సమస్యల్ని నిలువరిస్తుందని న్యూట్రిషియన్స్ చెబుతున్నారు. పులియబెట్టినప్పుడు అందులో చేరిన బ్యాక్టీరియా అన్నంలోని పోషకాలతో చర్య పొందటం వల్ల కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాల శాతం పెరుగుతుందట. మామూలు అన్నంతో పోలిస్తే పులియబెట్టిన అన్నంలో ఐరన్ 21% ఎక్కువట. దీన్ని క్రమం తప్పకుండా తినే వాళ్లలో B12 విటమిన్ సమృద్ధిగా ఉండి అలసటకు గురికారు. ఇది బలవర్ధకమైన ఆహారమని, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, రక్తహీనత లేకుండా దంతాలు ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. అల్సర్లు, పేగు సమస్యలు ఉన్నవాళ్ళకి పరమౌషధంలా పనిచేస్తుంది. చెద్దన్నం గొప్పతనం భారతదేశమంతటా వ్యాపించింది. అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ ఇందులోని ఉపయోగాల్ని పేర్కొనడంతో మళ్లీ మన దగ్గర ప్రాచుర్యంలోకి రావడమే కాదు, ఏకంగా స్టార్ హోటళ్ల మెనూలోనూ చేరింది. దాంతో ఆధునిక షెఫ్లు పెరుగు, కొబ్బరి తురుము, కరివేపాకు, ఆవకాయ, దబ్బకాయ జోడించి చెద్దన్నాన్ని వడ్డిస్తున్నారు. ఏదేమైనా కరోనాను ఎదుర్కొనేందుకు భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. నిత్యం చెద్దన్నం తింటే కొంతలో కొంత పరిస్థితి మెరుగుపడుతుందంటున్నారు న్యూట్రిషియన్లు. మన ఇళ్లలో చెద్దన్నం తింటేనండి పెరుగు వేసుకుంటాం, ఆవకాయ వేసుకుంటాం ముందు, తర్వాత పెరుగు వేసుకుంటాం. మళ్ళీ ఆవకాయ కలుపుకున్నప్పుడు బద్ద మిగులుతుంది కదా, ఆ బద్ద పెరుగులో నంచుకుంటాం. నా అనుభవాలు నేను చెబుతున్నాను, చిన్నప్పుడు ఇలాగే చేసేవాడు. ఎంత అమృతంగా ఉండేదా చెద్దన్నం, ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడతారా ఈ టిఫిన్ తెలియవు, చెద్దన్నమే. చెద్దన్నం దిన కవిత్వం అంటారు, నన్నయ్య గారి కవిత్వం, తిక్కన కవిత్వం, పోతన కవిత్వాన్ని చెద్దన్నం దిన కవిత్వం అంటారు. చెద్దన్నం తింటే అంత మంచి కవిత్వం వస్తుంది. అందుకే ఆ చెద్దన్నం ఎంత గొప్పదంటే అలా వేసిందట సవ్యంజనంబు. వ్యంజనం అంటే కూర, పచ్చడి రెండు అర్థాలు ఉన్నాయి. సాధారణంగా చెద్దన్నంలో కూర వేయరు, కూర మిగిల్చినప్పుడు వాసన వస్తుంది, పచ్చళ్ళు వేస్తారు. ఇప్పుడు కురివికారం అని, గోంగూర పచ్చడి, వంకాయ పచ్చడి ఇలాంటివి కొన్ని నెలలు ఉంటాయి. గోంగూర పచ్చడి శుభ్రంగా వారం రోజులు ఉంటుంది, మా అమ్మ చేస్తే నెలాళ్ళు ఉంటుంది. కురివికారం గుంటూరులో చేస్తారు, నెలాళ్ళు ఉంటుంది, ఏమి తిరుగులేదు. ఊరగాయలు ఉన్నట్టే వేసుకోవచ్చు, అటువంటివి వేస్తారు పచ్చళ్ళు. పైగా ఆ పొద్దున్నే ఆ చెద్దన్నంలో కాస్త రుచిగా కూడా ఉంటాయి నారికలు. అది ఇది కాస్త గట్టిగా ఉండి ఆ పచ్చడి కూడా రుచులు ఏందైతే ఎలా తింటారు. ఈ ఘాటుకి అసలు లోపలికి ఎడుతుంది మొద్ద. అందుకని పచ్చడి వేసింది దద్యోధనం. పెరుగన్నం పెట్టింది, పెరుగన్నము పచ్చడి వేసి పెడితే ఇంకేమిటండి బాబు, షడ్రసోపేతమైన భోజనం అది. నిజానికి కృష్ణ పరమాత్మకి ఇష్టం కూడా నీ పెరుగు అంటే. పచ్చళ్ళు బాగా ఇష్టం. ఈయన బృందావనంలో ఉన్న రోజుల్లో ఆ మాగాయ పచ్చడి వేల సందులో పెట్టి అనేవాడు, అని పక్కవాడిని గురిపించేవాడు. నీకు ఇలాంటి పచ్చడి ఉందా అన్నట్టుగా, లేకపోతే వాడి వేలు దగ్గర పచ్చడి ఈయన నాకేసేవాడు. అందుకని ఆలయాలలో ఎక్కడ, అందుకని అలా కూర్చోబెట్టి సవ్యంజనంబు దద్యోదనంబు శుభ్రంగా పెరిగేసి పెట్టి ఉన్నంతలోనే మరి పచ్చళ్ళు నంచుకుంటూ వేసిందిరా హాయిగా ప్రేమగా తెలుగింటి భోజనాన్ని తినరండి. పరమాత్మ తెలుగు వాళ్ళంటే ఎంత ప్రేమ పాండురంగడికి.